పూర్తి స్థాయి ప్లాస్టిక్ నిషేధానికి సహకారం అందించాలని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తిరుమల స్థానికులను కోరారు. ఇవాళ మధ్యాహ్నం తిరుమలలోని ఆస్థాన మండపంలో స్థానికులతో సమావేశం ఏర్పాట్లు చేసి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధానికి స్థానికులు సహకారం అందిస్తున్నారని, పూర్తి ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తిరుమలను తీర్చిదిద్దడంలో స్థానికుల పాత్ర కీలకమన్నారు. తిరుమలలో దశల వారీగా ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించామన్నారు. ఇప్పటికే టీటీడీ పూర్తిగా ప్లాస్టిక్ వినియోగాన్ని మానేసిందని గుర్తు చేశారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తిరుమలకు అనుమతి నిషేధించామన్నారు. విక్రయించేందుకు ప్లాస్టిక్ కవర్లు, సరుకు రవాణాకు ప్లాస్టిక్ బ్యాగుల వాడకం తిరుమలలో జరుగుతోందన్న ఆయన, అలాంటి ప్లాస్టిక్ కాకుండా బయోడిగ్రేడబుల్ మెటీరియల్ తో దుకాణాలకు సరుకులు తెచ్చుకోవాలని సూచించారు. స్థానికుల సమస్యలు ఇప్పటికే కొన్ని పరిష్కరించామన్నారు. మరికొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు, వాటిని కూడా పరిష్కరిస్తామని తెలిపారు. చెప్పామేమో షాప్స్ ముందు ఈ ప్లాస్టిక్ కడుతున్నారు. ఆ ప్లాస్టిక్ ఒకటి చాలా అందవికారంగా ఉంటుంది అన్నమాట. మనం చూస్తే ఏదబ్బా ఇలా ఉంది తిరుమల అనేటువంటి విధంగా ఒక బ్యాడ్ లుక్ వస్తుంది దాన్ని మేమంతా. కాబట్టి ఆ ముందు ఆ కట్టడం అంతా కూడా మేము పూర్తిగా తీసేయాలి. తర్వాత ఆ షాప్స్ ముందు మేము ఆల్రెడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్పాము, ఒక షేడ్ మాదిరి వేసి చిన్న షేడ్. ఇప్పుడు మీకు వర్షం కానీ ఎండ కానీ వస్తే మీకు షెల్టర్ ఉండాలి, భక్తులకు షెల్టర్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భక్తులు వస్తారో కొద్దిసేపు ఉంటారో కొంటారో వెళ్ళుకుంటారు, అప్పుడు వాళ్ళు కొనేటప్పుడు ఏదైనా వర్షం వచ్చిందనుకుంటున్న మీ షాప్ ఎక్కడికి వస్తారు, లేకపోతే పక్కన ఎక్కడైనా షెల్టర్ ఉంటే ఆ షెల్టర్లోకి వెళ్తారు. కాబట్టి మీరు పర్మనెంట్గా మీరు ఉంటారు కాబట్టి 24/7 మీకు షెల్టర్ అవుతున్నారు. ఆ సన్షేడ్ని పూర్తిగా మీరు తీసేసి అన్ని షాప్స్ ఒకే రకంగా కనిపించేటట్టు ఆ సన్షేడ్ను వేసుకుని ఆ కలర్ కూడా వేసుకుంటే మనకు తిరుమల అందంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కేటర్ గారు కూడా అదే మనం ఎక్స్ప్రెస్ చేశారు, దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో కొంతమంది చాలామంది షాప్స్ ముందు విపరీతంగా ఆక్యుపై చేయడం, చేర్ చేయడం, తర్వాత భక్తులు పోకుండా రాకుండా దాన్ని నిర్వహించడానికి వాళ్ళ ఫోటోస్ సహా అడ్రస్ అన్ని సేకరించాం అని మేము క్రోడీకరించాం. దీంట్లో చాలామంది లీగల్ హెల్ప్స్, చాలామంది ఒరిజినల్ ఆక్యుపెంట్సే ఉన్నారు, కొద్దిమంది షాప్ అమ్ముకొని పోయారు. వాటిపైన మేము చర్య తీసుకోవాల్సి ఉంటుంది, అది మేము త్వరలో చర్య తీసుకుంటాం. ఎందుకంటే ఇల్లీగల్గా ఆపరేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మేము చర్య తీసుకున్నాం, తీసుకొని ఇల్లీగల్గా ఎవరు లేకుండా చేయడం జరిగింది. దానివల్ల మీరు చక్కగా ఉండేట్టు మీరు ఏర్పాటు చేసుకోండి. తర్వాత వాళ్ళ ఇబ్బందిగా ఉందని చెప్పేసి ప్రిపరేషన్ నిర్మించారు. వాళ్ళ ప్రాబ్లం కూడా త్వరలో బై జనవరి ఎండ్ వాళ్ళు కూడా సాల్వ్ చేస్తారు. కాబట్టి మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అప్పుడప్పుడు సాల్వ్ చేసుకుందాము. మీరు కూడా కోఆపరేషన్ చేయాలి. మీరు కోఆపరేషన్ చేసి భక్తులు మంచి ఇంప్రెషన్తో వెళ్తారు, మళ్ళా రావడానికి ప్రయత్నిస్తారు. తిరుమలకు ఇలాగే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. మనం ఎప్పుడైతే భక్తులతో తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్ ఇంప్లిమెంట్ చేయడానికి గత 2 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం కంప్లీట్గా ప్లాస్టిక్ వినియోగాన్ని మానేసింది. దాంట్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ను పూర్తిగా నిషేధించి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తిరుమలలోకి రాకుండా ప్రతి రూమ్స్లో కూడా జగ్గు, తర్వాత స్టీల్ గ్లాసెస్, పోర్టబుల్ వాటర్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అందువల్ల ఇప్పుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ రావడం లేదు. లడ్డూ క్యారీ బ్యాగ్స్ ఇంతకుముందు ప్లాస్టిక్ వాడేవాళ్ళము, ఇప్పుడు పూర్తిగా బయోడిగ్రేడబుల్ మెటీరియల్తో 2-3 రకాలైన బ్యాగులను, క్యారీ బ్యాగులను అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కంప్లీట్గా మనం వాడటం మానేసాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ ప్లాస్టిక్ బ్యాన్ను తిరుమలలో ఉన్నటువంటి స్థానికులు, తర్వాత షాప్ కీపర్సు, హోటల్ మేనేజర్స్ వీళ్ళందరూ కూడా ప్లాస్టిక్ బ్యాన్ను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు సెకండ్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆగస్టులో ఒక మీటింగ్ పెట్టాము, ఈరోజు ఒక మీటింగ్ పెట్టాము. వాళ్ళు 2 రకాలైన ప్లాస్టిక్ వినియోగం అక్కడ ఉంది. ఒకటి క్యారీ బ్యాగ్స్ రూపంలో షాప్స్లో ఉన్నటువంటి మెటీరియల్ను భక్తులకు అమ్మేటువంటి సమయంలో ఆ వస్తువులను ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి ఇవ్వటం అనేది. రెండోది
వాళ్ళు సరుకులు బయట నుంచి హోల్సేల్ డీలర్స్ దగ్గర కానీ కంపెనీ నుంచి కానీ తెచ్చుకుంటారు. అక్కడ నుంచి కూడా ప్లాస్టిక్ ప్యాకింగ్లో అవి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రెండు దాలను ఇమీడియట్గా రీప్లేస్ చేయాలని చెప్పి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేశాం. క్యారీ బ్యాగ్స్ ఇమీడియట్గా చేయొచ్చు, వాళ్ళు ఒప్పుకున్నారు. క్యారీ బ్యాగ్స్ సంబంధించి మేము డిఆర్డిఓ ఏదైతే మనకు డిజైన్ ఇచ్చిందో ఆ క్యారీ బ్యాగ్స్ను డిఆర్డిఓ ఇక్కడ పెడుతుంది, స్థానికులు అక్కడికి వెళ్ళి తీసుకొని దాన్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాత మెటీరియల్ ఎక్కడి నుంచి అయితే తెచ్చుకుంటారో అక్కడ కూడా వాళ్ళు ఆర్డర్ ఇచ్చేటప్పుడే ప్యాకింగ్ మాకు బయోడిగ్రేడబుల్ ప్యాకింగ్తోనే రావాలి. ప్లాస్టిక్ ఒప్పుకోము అని చెప్తే ఖచ్చితంగా ప్రతి కంపెనీ కూడా ప్రతి హోల్సేల్ డీలర్ కూడా బయోడిగ్రేడబుల్ మెటీరియల్తోనే ప్యాకింగ్ చేస్తారు. ఆ రకంగా చేయాలని చెప్పేసి మేము వాళ్ళని కోరడం జరిగింది. తర్వాత స్థానికులు కొన్ని సమస్యలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి చెప్పారు. కొన్ని సమస్యలు సాల్వ్ చేశాం, ఇంకో కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా సాల్వ్ చేస్తూ ఉంటాం. ఇది అన్ఎండింగ్ ప్రాసెస్, మనం సాల్వ్ చేస్తూ ఉంటాం. కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకుంటూ ఈ సమస్యలను మేము సాల్వ్ చేస్తాం.